వెల్కమ్ టు TS24 న్యూస్. దుబ్బాక ఉపపోరు రోజు రోజుకి వేడెక్కుతోంది. చప్పగా ఏకపక్షంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ వేయడంతో పోరు మరింత తారాస్థాయికి చేరింది. ఇక అప్పటి వరకు పార్టీ టికెట్ ఆశించిన చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి దొరికాడు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుండి మాధవనేని రఘునందన్ రావు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నాడు. ఇక ముందు నుండే సంకేతాలు ఉండడంతో అందరికంటే ముందుగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు అధికారికంగా కూడా ప్రకటన రావడంతో దుబ్బాకలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఒక్కో అభ్యర్థి బలాబలాల విషయానికొస్తే మొదటిగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతారెడ్డి. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఉన్న బలాల విషయానికొస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి దిగడం, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య కావడంతో సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మొదటిగా రామలింగారెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డికి టికెట్ వస్తుందేమో అనుకుంటున్న తరుణంలో అతనిపై కొన్ని అభియోగాలు రావడం, అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో కాస్త వెనక్కి తగ్గిపోయారు. మధ్యలో ఊహించని విధంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు కూడా వినిపించడంతో అధికార పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఇవన్నీ పటాపంచలు చేస్తూ రామలింగారెడ్డి భార్యమ్మనికి టికెట్ ఖరారు చేయడం, మంత్రి హరీష్ రావు అన్నీ తానే నడిపిస్తుండటం అదనపు బలం. ఇక సిద్దిపేట ప్రక్కనే ఉండే నియోజకవర్గం కావడంతో అక్కడి నేతలు ప్రజలు పల్లెలపై మంత్రి హరీష్ రావుకు మంచి పట్టే ఉంది. ఇక రెండవ అభ్యర్థి బీజేపీ నుండి మాధవనేని రఘునందన్ రావు. మాధవనేని రఘునందన్ రావు బీజేపీ పార్టీ నుండి దుబ్బాక నియోజకవర్గంలో పోటీకి దిగి పలుమార్లు ఓటమి పాలైన పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రఘునందన్ రావు బలాల విషయానికొస్తే విద్యావంతుడవడం, అనర్గళంగా మాట్లాడేగలే నైపుణ్యం, టీవీ చర్చల్లో పైచేయి అంటే రఘునందన్ రావుదనే విధంగా పేరు ఉండటం, ఓసారి ఎమ్మెల్సీ, రెండుసార్ల ఎమ్మెల్యే, ఓసారి ఎంపీగా ఓడిపోవడంతో ఈసారి సానుభూతి కూడా తోడయ్యే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా విస్తరించడం, మోడీ మేనియా కూడా కలిసొచ్చే అవకాశాలున్నాయి. ప్రధానంగా రఘునందన్ రావు కానీ బీజేపీ పార్టీకి కానీ యువతలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉండటం భవిష్యత్తులో బాగా కలిసి వచ్చే అంశం. ఇక అర్బన్ జనాలకి అర్థమైనంతగా రూరల్ మాస్ జనాలకి మాధవనేని రఘునందన్ రావు అంతగా దగ్గర కాలేకపోయాడేమో అని అనిపించక మానదు. ఇక మూడవ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన బలం తన తండ్రి దివంగత ముత్యంరెడ్డి అనే చెప్పాలి. ముత్యంరెడ్డి దుబ్బాక ప్రజలపై వేసిన ముద్రనే అతన్ని నిలబెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్తో కలిసి పనిచేయడం, సుదీర్ఘకాలం ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించడంతో ముత్యంరెడ్డికి ఆ ప్రాంతంలో శాశ్వత ఓట్ బ్యాంక్ ఉంది. ప్రధానంగా రైతులకు పెద్దపీట వేసిన నాయకుడిగా, స్వయంగా రైతుగా ఎంతో కీర్తి సంపాదించారు ముత్యంరెడ్డి. తన తండ్రికి తగిన గౌరవం దక్కలేదని, ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందని భావించిన శ్రీనివాస్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరటంతోనే మొత్తం దుబ్బాక ఉప ఎన్నికల సమరం వేడెక్కింది. ముత్యంరెడ్డి చరిష్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేర పనిచేస్తుందో, అధికార పార్టీ వైఫల్యాలు ఎవరికి లాభం చేకూర్చేనో వేచి చూడాల్సిందే. ఇక మొత్తంగా వారి వారి ప్రచార వ్యూహాలు, రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల ఫుల్ ప్రొఫైల్స్తో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్స్. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.